నమస్తే నేను రాజశ్రీ యోగా థెరపిస్ట్ని వెరికోస్ వెయిన్స్ వెరికోస్ వెయిన్స్ కానీ స్పైడర్ వెయిన్స్ కానీ అంటారు ఈ సమస్య ఉన్న వాళ్ళకి కాళ్ళలో ఇక్కడ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతూ కింద వరకు వెయిన్స్ అనేది నర్వ్స్ అనేది లావ్ అయిపోయి ఫ్యాట్గా అయిపోయి బల్జ్ అయిపోయి ఇక్కడ అంతా బ్లూయిష్ రెడ్డిష్ పింక్ కలర్ అలాగా అయిపోతుంది అంతా అండ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది కొన్నిసార్లు సివియర్గా కూడా అయిపోతూ ఉంటుంది సో ఇది ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఉండే బ్లడ్ వెజల్స్ నారో అయిపోయి వీక్ అయిపోయి బ్లడ్ ఫ్లో ప్రాపర్గా అవ్వక అక్కడంతా ఒక దగ్గరే పేరుకుపోయి అది లావుగా అయ్యి బల్జ్ అయిపోతూ ఉంటుంది అన్న సో మోస్ట్ ఇలాగా ఉన్నవాళ్ళు జనరల్గా ఎందుకు అవుతాయి రీజన్స్ అంటే కొన్ని రీజన్స్ ఏంటి అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బరువు అంతా పడి అండ్ ఎక్కువసేపు కూర్చోనో లేకపోతే నుంచోనో ఎక్కువ స్టాండింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మూవ్ అవ్వకపోతే కనుక ఇలాంటి కొన్ని రీజన్స్తోని వెరికోన్స్ వెయిన్స్ అనే సమస్య వస్తుంది సో మీ మీ జాబ్ ప్రకారంగా మీరు ఎక్కువసేపు స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ జాబ్ ఉంటే కనుక ప్రతి వన్ అవర్కి ఒకసారి మీ సీట్ నుంచి లేచి కొంచెం అటు ఇటు మూవ్ చేయండి అండ్ రెగ్యులర్గా వాక్ చేసుకోండి అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్తో కూడా ఆస్నాస్తో కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మీ వెయిట్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి అండ్ ఎప్పుడు బ్యాలెన్స్డ్ వెయిట్ ఉండేటట్టుగా హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోండి చేసుకోండి సో ఇప్పుడు కొన్ని ఆసనాస్ చెప్తాను దాంట్లో మనకి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనాస్తో బాగా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి మనకి దండాసనాలో కూర్చొని దండాసనాలో కూర్చునిపోండి హ్యాండ్ సైజ్కి పెట్టేసి ఫీట్ ఇలాగా స్ట్రెచ్ చేసుకోండి ముందుకి అండ్ వెనక్కి స్ట్రెచ్ చేసుకోండి యాంకిల్ స్ట్రెచ్ చేసుకోండి ఇలాగా ఒక టెన్ టైమ్స్ చేసుకోండి ఓకే దీని తర్వాత మళ్ళీ రొటేషన్స్ చేసుకోండి యాంకిల్ రొటేషన్స్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ ఏం చేస్తున్నాము అంటే మనము ఇక్కడ అంతా లెగ్ అంతా కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాము చిన్న చిన్న స్ట్రెచెస్తోని ఓకే దీని తర్వాత మన ఆసన్ ఆసనం ఆసన్ చేసుకోండి ఇలాగా కాలు రెండు ఇక్కడ దండాసనలో కూర్చున్నప్పుడు ఇలా కాలు ఇలాగ పాదం దగ్గర తెచ్చి తెచ్చేసుకోండి ఇలాగ మేము గ్రాయింగ్ దగ్గరికి రెండు ఇలాగ తెచ్చేసుకొని ఫీట్ రెండు ఇలాగ పట్టుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని చెస్ట్ బుందకు పెట్టుకొని ఇలాగ ఫ్లాప్ చేయండి థైస్ ఫ్లాప్ చేయండి దీంతో కూడా లెగ్స్లో బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది సో మనం యాక్టివేట్ చేస్తున్నాం అనమాట అది ఆల్రెడీ వీక్ ఉన్నాయి కాబట్టి వెరికోస్ వెయిన్ సమస్య ఉన్న వాళ్ళకి సో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అయ్యేటట్టుగా మనము చేస్తున్నాం సో ఇలాగా ఒక వన్ మినిట్ చేసుకోండి ఓకే దీని తర్వాత ఇంకొకటి వచ్చేసి కంప్లీట్గా మ్యాట్ మీదకి ఇలాగా పడుకొని ఉత్న పాదాసన సో లెగ్స్ రెండు పైకి నైంటీ డిగ్రీస్లో లేకి మీకు థైస్కి సపోర్ట్ చేసుకోవచ్చు ఇలాగా సపోర్ట్ ఇచ్చేసేయండి ఇలాగ కాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి లెగ్స్ అనేది వన్ బై వన్ ఇలాగ కిందకి చేసుకోండి ఆల్టర్నేట్గా ఇలాగ ఆల్టర్నేట్గా ప్రెస్ చేయండి ఇలా ఇలా ఇది చేసుకోండి దెన్ ఇలాగా ఈ ఆసనాలు ఉత్తాన పాద ఆసనాలు హోల్డ్ చేయండి మీకు ఇక్కడ సపోర్ట్ పెట్టుకోవచ్చు లేదు అంటే సపోర్ట్ లేకుండా కూడా చేయగలుగుతారు అంటే చేయండి సో ఇలా పెట్టుకొని లెగ్స్ పట్టుకొని హోల్డ్ చేసి ఇక్కడ ఒక వన్ మినిట్ అలాగా హోల్డ్ చేయండి ఓకే సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి కిందకి జరుగుతుంది సో వెరికోస్ వెయిన్ ఉన్న వాళ్ళకి సర్క్యులేషన్ బాగా అవ్వక ఇక్కడ బ్లాకేజెస్ లాగా అయిపోతుంది సో మనం అది యాక్టివేట్ చేస్తున్నాం అనమాట సో ఇలాగా చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత మీకు అన్ని టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్ కూడా చాలా బాగా పనిచేస్తాయి రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకోండి వాకింగ్ చేసుకోండి రెగ్యులర్గా వాక్ చేసుకోండి కొం పెయిన్ వచ్చినా సరే అట్లీస్ట్ కొంచెం సేపన్నా వాక్ చేసుకోండి బేసిక్గా యాక్టివ్గా ఉంటే కనుక వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది మనకి పూర్తిగా తొలగిపోతుంది మూమెంట్ అనేది ఉండాలి సో లెగ్స్ ఇన్వర్టెడ్ ప్రొ పొజిషన్లో లెగ్స్ పెట్టుకొని చేసి ఇంకా యాంకిల్ స్ట్రెచెస్ టోట్ స్ట్రెచెస్ మీ లెగ్ స్ట్రెచెస్ ఇవన్నీ చేసుకుంటే కనుక మీకు ప్రాబ్లం అనేది తీరిపోతుంది అవన్నీ యోగా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే యాక్టివ్ హెల్దీ అండ్ హ్యాపీ